పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు వేలేరుపాడు మండలంలోని అటవీ ప్రాంతంలో చిరుతపులి గాండ్రింపులతో గిరిజన ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. గత 10 రోజులుగా కుక్కునూరు వేలేరుపాడు మండలాల గిరిజన గ్రామాల్లోని అడవుల్లో చిరుతపులి సంచరించడంతో గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనతో ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. ఇటీవల కుక్కునూరు మండలం ఇసుకపాడు గిరిజన గ్రామ సమీపాన అడవిలో కంటిపెళ్లి నాగులు పశువుల దొడ్డిపై చిరుతపులి దాడి చేసి ఒక ఎద్దును చంపింది. ఇటీవల కుక్కునూరు మండలం లచ్చగూడెం గిరిజన గ్రామ సమీపాన చింతలగుంపు అటవీ ప్రాంతంలో సొన్నం బేవయ్య పశువుల దొడ్డిపై చిరుతపులి దాడి చేసి ఎద్దును చంపేసింది. ఈ చిరుతల భయంతో ప్రస్తుతం గిరిజనులు చేతికందిన పంటను కోసుకోలేని పరిస్థితి ఏర్పడిందని, చిరుతపులుల భయంతో పొలాల్లోకి వెళ్లలేకపోతున్నామని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. కుక్కునూరు మండలం వంజంవారి గుంపు గిరిజన గ్రామం అడవి సమీపాన కొందరు గిరిజనులు బెల్లం ఆదిలక్ష్మి, అయ్యబోయిన శాంతి, మంజు నాగార్జున్, అంజలి, కారం ఎర్రయ్య, ఎల్లం సాయి, సోది మహాలక్ష్మి, చూడే రవి, తెల్లం అజయ్బాబు అనే 10 మంది కూలీలు పత్తిచేలో పత్తి తీస్తుండగా సమీప నల్లగొట్టు అడవిలో చిరుతపులి గాండ్రింపులు కూలీలకు వినపడ్డాయి. దీంతో కుక్కునూరు, వేలేరుపాడు, గిరిజన గ్రామాల్లో చిరుతపులుల భయం ప్రజలను వెంటాడుతోంది. ఏ క్షణంలో పులులు ప్రజలపై దాడికి తెగబడతాయనే భయంతో ప్రజలు ప్రతిరోజు బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. ఫారెస్ట్ అధికారులు వెంటనే ఈ పులులను పట్టుకుని తమ ప్రాణాలు రక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. మనకంటే ముందు